మహబూబాబాద్ జిల్లా చిన్నగోడూరు మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆందోళన. కస్తూర్బా గాంధీ గురుకుల హాస్టల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా. నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని, విద్యార్థినుల వసతుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన ఎస్ఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించి కస్తూర్బా గురుకుల హాస్టల్లో తనిఖీ చేసిన ఎంఆర్ఓ పూర్తి స్థాయిలో వాళ్ళు సాటిస్ఫై కావట్లేదని చెప్పేసి కొంతమంది విద్యార్థులు ఆరోపించడం జరిగింది. అంటే బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ కొన్ని ఏదైతే కొన్ని సదుపాయాలు ఉన్నాయో అడిగి అవి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి కల్పించట్లేదని, అలాగే భోజన విషయంలో కూడా నేను సక్రమంగా పాటించట్లేదని చెప్పేసి స్వయంగా కొంతమంది విద్యార్థులు కూడా అడ్డపడడం జరిగింది. దీని మీద విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్టాఫ్ రిజిస్టర్ మనకు అందుబాటులో లేదు. స్టాఫ్ రిజిస్టర్ రాగానే ఆ స్టాఫ్ ప్రకారం ఉందో లేదో వెరిఫై చేసాం. తర్వాత ప్రస్తుతం విద్యార్థులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటి మీద కూడా ఒకసారి నివేదిక మేము కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. కస్తూర్బా విద్యార్థులకు అన్నటువంటి ఎస్ఓగా పనిచేస్తున్నట్టు ఎస్ఓగా స్పెషల్ ఆఫీసర్ గారు 40 రోజుల కాంచి కనీసం మెనవ్ పాటించకుండా, విద్యార్థులకు మెనవ్ ప్రకారం భోజనం పెట్టకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ, పిల్లలు అడిగితే మాకు పెట్టమని చెప్పేసి అడిగితే వాళ్ళపై దుర్భాషలాడుతూ రాష్ట్రోజనం పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ స్టోల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరగూడు మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రంలో మల్లకాటి ఆధ్వర్యంలో రాష్ట్రం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నేను జిల్లా అధికారులు చెప్పి తెలియజేయాలంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూర్బా పనిచేస్తున్న ఎస్ఓ గారిని తక్షణమే తొలగించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు నిన్న ప్రకారం భోజనం పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు గత 3-4 సంవత్సరాల కాంచి కూడా మాకు తిష్టాచి కూర్చున్నది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ వెనక ఉండి వీళ్ళ ముస్తం నడుపుతుంది. కాబట్టి వీళ్ళ వ్యవహారం మేము అడుగుతాం, వీళ్ళ మంది విద్యకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే కస్తూర్ ఎస్ఓ ఎస్ఓ సస్పెండ్ చేసి ఆ ప్రదేశం తీసుకోవాలని చెప్పేసి, విద్యకు న్యాయం చేయాలని చెప్పేసి స్వల్ప ప్రదేశం డిమాండ్ చేస్తామని చెప్పేసి మా పేరు గత స్కూల్ తెరిచి నెల 15 రోజులు దాటుతా ఉన్నప్పుడు ఎలాంటి కస్తూర్బాలు ఉన్న సమస్యలు అసలు